ఓకే, ఒక మంచి కాఫీ తాగారు, ఇప్పుడు అదిరిపోయే టిఫిన్ తినడానికి రెడీగా ఉండండి. ఆవిరి రాగి కుడుములు, అంటే రాగులు అంటే మనకి చాలా మంచిది. ఈ వారం మొత్తం మనం రాగులతో రకరకాల వంటలు తయారు. రాగులు అంటే చాలా అసలు చాలా హెల్తీ అన్నమాట. సో రాగులు ఆల్మోస్ట్ నానబెట్టి పెట్టుకున్నాం, దాంతోపాటు మినుములు కూడా నానబెట్టి పెట్టుకున్నాం. సో సా ఉప్పు, పచ్చిమిరపకాయలు, స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడలు, కరివేపాకు. ఓకే, సో ముందు బ్లెండ్ చేయాలి, అంటే గ్రైండ్ చేయాలి. మేము తక్కువ కాబట్టి సో బ్లెండర్లో చేసేస్తున్నాం, లేదంటే మీరు గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ చేసుకోవచ్చు. సో మినప్పప్పు కానీ మినుములు, మినపప్పు అన్న వాడచ్చు, మినుములు అన్న వాడచ్చు. సో ముందే నానబెట్టి మొత్తం వేసేచ్చాము, అంటే కింద పడద్దేమని నేను కొంచెం కొంచెం వేస్తున్నాను. సో మినుములు నానబెట్టి నీట్గా, మినుముల్లో ఇప్పుడు పొట్టు లేకుండా వస్తున్నాయి, ఇంతకుముందు పొట్టుండే మినుములు వాడేవాళ్ళు, అవి కూడా వాడుకోవచ్చు. సో అప్పుడు అది నీట్గా కడిగి ఆ తొక్క అంతా తీయడానికి కొంచెం ప్రాసెస్ అవుతుంది. ముందే అన్నీ కడిగి పెట్టుకోవాలి. రాగులు కూడా నానబెట్టుకున్నాం, ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే బాగా నానుతాయి, బాగా నానుతాయి. సో నాన్న ఇవి పెద్దగా తెలియవు, ఎక్కువ ఉబ్బవు కాబట్టి సో ఇది నానింది అనే విషయం మనకు తెలియదు. బట్ ఇది రాత్రి నానబెట్టి పెట్టేసుకోండి, మార్నింగ్కి ఈజీ అయిపోతుంది. సో ఇది బ్లెండ్ చేసేసుకుంటా. సో డన్, ఇప్పుడు దీన్ని ఒక బౌల్ ఇచ్చేసాను, మిక్సింగ్ బౌల్. సో మిక్సింగ్ బౌల్ తీసుకొని బ్యాటర్ మొత్తం దాంట్లో వేసేసుకోవచ్చు. ఓకే, చేత్తో తీసేచ్చేమో, చాలా వస్తుంది చేత్ నా చెయ్యి అంత లోపలికి వెళ్ళలేము అని. పొడుగు చేతుల వల్ల ఉపయోగం ఏంటి ఇవి, ఇలాంటి ఎప్పుడైనా స్పూన్తో తీయలేనివి ఒకవేళ ఇందులో వెళ్ళి చెయ్యి ఇరుక్కుపోతే? ఇరుక్కోదుగా, మరి అంత ఇరుక్కుపోయే ఇంత సన్నగా ఏం లేదు కాదు. అంటే ఎప్పుడైనా నాకు పొడుగు చేతులు పొడుగు చేతులు అని అన్ని చేస్తానని చెప్పి ఎక్కడైనా వెళ్ళి ఇరుక్కుపోవడం అలాంటివన్నీ జరిగింది? ఒకవేళ జరిగినా చెప్పవు కాబట్టి నేను అడగట్లేదు. చేస్తుంది. సో రాగి పిండి కానీ, పిండి కూడా మంచిది రాగులతో, రాగి పిండితో రకరకాల వంటలు తయారు చేసుకుంటాం. అలాగే రాగులు ఎన్నో, అసలు రాగితో ఎన్ని చేసుకోవచ్చు అంటే అసలు ఈ వీక్ మన వాళ్ళందరికి పండగ అన్నమాట. సో దీంట్లో మనం స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాడలు ముందే కట్ చేసి పెట్టుకున్నాం, అవి కొన్ని వేసుకుంటున్నాం. ఓకే, సో ఇద్దరికే కాబట్టి కొంచెం పిండి అంటే బ్యాటిల్ తక్కువ ఉంది కాబట్టి. సో అలాగే కొత్తిమీర ముందే కట్ చేసి నీట్గా పచ్చిమిరపకాయలు. సో కారం ఎంత కావాలో దాన్ని బట్టి మీరు వేసుకోండి. అలాగే క్యారెట్ తురుము. సో మామూలుగా ఇడ్లీలో కూడా క్యారెట్ తురుము వేసుకుంటాం. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఉప్పు. సో తక్కువ ఉంది కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువ సరిపోతుంది. చాలు చాలు చాలు, సరిపోతుంది నాకు తెలుసు. కొంతమంది కంటికి చాలా ఎక్కువ తినాలి అని కంటి ఆనందం ఉంటుంది కానీ తినలేరు. సో కరివేపాకు కూడా వేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకున్నా ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఇడ్లీ కాబట్టి. నేను లోపల ఈ స్టవ్ ఆన్ చేస్తాను, బాగా తినేద్దామని కంటికి ఆనందంగా చాలా. అలాంటి వాళ్ళే ఎక్కువ తినరు అసలు, ఏదో ఆత్రం ఉంటుంది కానీ పెద్దగా ఏమి అంతేం తినరు. కానీ మీరు రెండు, మీకు ఆత్రం ఉంటుంది, తినడం కూడా బాగా. అవును బాగా, అందుకే కానీ ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాము దీనిలో. మా గురువు గారిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే మనం ఏమన్నా అసలు ఏం ఫీల్ కాదు, చాలు ఎక్కువ వేయద్దు. ఓకే, సో ఆరోగ్యానికి కావాల్సిన పదార్థాలన్నీ నాకు తెలిసి ఈ పిండిలోనే ఉన్నాయి. చాలు. సో ఇది తీసేసుకుందాం, తీసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. సో కుడుములు ఇడ్లీ నీట్గా రావాలంటే ఇక్కడ మనం ఆయిల్ కూడా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నువ్వు దీన్ని రౌండ్గా వేస్తున్నావా లేకపోతే క్యూబ్స్లో వేస్తున్నావా, ఎలా వేస్తున్నావు? రౌండ్గా వేయడానికి ట్రై చేస్తున్నాను, కొంచెం మెత్తగా అయింది కాబట్టి పర్వాలేదు, ఎలా వస్తుందో చూద్దాం. అంతంత ఒకటే దాంట్లో వేసేస్తే నాలుగుకి సరిపోతాయా అని నా డౌట్. డౌట్ పడాల్సిన అవసరం లేదు అని నా ఆన్సర్.
ముందే మోతాదులో మనం ఒక రేకుకి సరిపడానే పిండి కలుపుకొని ఓకే వేసుకున్నాం. సాధారణంగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒకళ్ళ కంటే ఎక్కువ మందే ఉంటారు, సో మీ ఇంట్లో కూడా ఎక్కువ మందే ఉంటారు కాబట్టి మీరు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకే ఇప్పుడు మూత పెట్టేసాను. సో ఇప్పుడు నేను మూత పెట్టుకుంటా. రాగులతో ఆవిరి కుడుములు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. నేను ఆపేస్తున్నా స్టవ్. ఓకే ఆహా, ఆ ఆవిరి అలా సెగలు పడుతూ ఉంటే మళ్ళీ ఉంది అనిపిస్తుంది కదా, ఇది పక్కన పెట్టేసుకుందాం. కొంచెం వేడిగా ఉంది కాబట్టి 2 స్పూన్లు ఇవ్వండి. ఇప్పుడు నేను ఒక ఏం చేయబోతున్నా, ఎక్స్పెరిమెంటా, ఓ ప్రయోగం అంటే ఇలా ఇలా కూడా తీయచ్చా అని. మీరు ఇలా తీయకండి, మీ దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కదా దాన్ని పట్టుకొని తీసేయచ్చు. ఓకే తీసేసాం. సర్వింగ్ ప్లేట్. సో ఆల్మోస్ట్ కుడుములు రెడీ అయిపోయినాయి. సో నేను నాకు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ వచ్చాయి కానీ మీరైతే మంచి మంచి షేప్లోనే వేస్తారని నాకు అనిపిస్తుంది. సో ముందే ఆయిల్ ప్రాస్ పెట్టుకుంటే నీట్గా వచ్చేస్తాయి, లేదంటే కొంచెం అంటుకుంటుంది అంతే. కాకపోతే ఇది కొంచెం మంచిగా కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అన్నమాట. ప్రాసెస్ సింపులే కానీ కొంచెం ఆవిరితో ప్రొసీజర్ కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అసలు ఎక్కడ మనం ఆయిల్ వాడట్లేదు కాబట్టి ఆవిరితోటే ఉంటాయి కాబట్టి చాలా హెల్దీ అన్నమాట. ఓకే చూసారు కదా రాగి ఆవిరి కుడుములు. మరి ఇవి తిని ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఆవిరి రాగి కుడుములకి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు 1 కప్పు, రాగులు 1 కప్పు, ఉప్పు రుచికి సరిపడా, కరివేపాకు 3 రెమ్మలు, క్యారెట్ తురుము 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 4, ఉల్లికాడలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. ఆవిరి రాగి కుడుములు తయారు చేసుకునే విధానం: ముందుగా బ్లెండర్ లో మినప్పప్పు, రాగులు వేసి కుడుము బ్లాటర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ లోకి తీసుకుని స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ తురుము, ఉప్పు, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. చిన్న చిన్నగా ఉండల్లాగా చేసుకుని ఇడ్లీ ప్లేట్ లో పైనుంచి అమర్చి స్టీమ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఆవిరి రాగి కుడుములు రెడీ.